నమస్తే అండి, ఆమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. ఏప్రిల్ 6 నుండి 2021 సెప్టెంబర్ 15 వరకు గురువు యొక్క తన స్థానాన్ని మారుతున్నందువల్ల అనేక రాశుల వారికి, అనేక రకాల తీర్థుల్లో పుట్టిన వ్యక్తులకి యోగం రాబోతుంది. దాంతోపాటుగా మహిళలకు కూడా ఒక మంచి యోగం రాబోతుంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే రిలేషన్షిప్లో ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎవరైతే మ్యారేజ్ కాకుండా ఉంటారో, ఎవరైతే నిందలు మోస్తూ వాళ్ళ తప్పు కాకపోయినా వాళ్ళు నిందలు మోస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారో, వాళ్ళకు ఒక యోగ కాలం రాబోతుందని మనం ఖచ్చితంగా చెప్పాలి. సో అందులో భాగంగా మనము చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, అసలు ఈ మహిళల పేర్లలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ పేర్లు మహిళల పేర్లో ఐ లెటర్తో పేరు ఎండిన వాళ్ళు కావచ్చు, టీహెచ్ఏ తాన్ యాక్షన్తో పేరు ఎండిన వాళ్ళు కావచ్చు. అంటే రజని, వాణి, భారతి, భవాని, బుజ్జి హ్యాపీగా ఉండరు. లత, కళ, లత, వనిత, అనిత, కవిత కరెక్ట్గా లేదు. అంతేకాదు 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ వాళ్ళ పేరు అక్షరాల్లో 6 అక్షరంగా కానీ 7 అక్షరంగా కానీ ఏ కానీ ఐ కానీ జే కానీ వై లెటర్ కనుక ఉన్నట్లయితే ఇబ్బందులు తప్పవు. ఒక మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే. మీరు ఎవరు అంటే పేరే చెప్పాలి. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి. అంతేకాదు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ పేరుకున్నటువంటి విలువ ఏంటి, మరి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా కానీ లేదా డేటు మంత్ ఇయరు కలిపి వచ్చిన మన డెస్టినీ అంటారు, దానికి అనుగుణంగా కానీ పేరు సరిచేసుకున్నప్పుడే మీకు యోగం ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కంటిన్యూ అవుతుంది అని మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు సమయం మనకు మంచి టైం వస్తుంది. సో ఆ మంచి టైంలో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు ఖచ్చితంగా పొందొచ్చు అని మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనకు ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, మనకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది విత్ ఇన్ మినిట్స్లో తెలుసుకోవచ్చు. ఎప్పుడు మనకు ఈ యొక్క సపోజ్ కొంతమంది ఇల్లు కొనాలనుకుంటారు, సొంత ఇల్లు కావాలనుకుంటారు, కొంతమంది ఈ వ్యాపారంలో మార్పు రావాలనుకుంటారు, కొంతమంది మా ఆయనలో మార్పు రావాలనుకుంటారు, కొంతమంది మా భవిష్యత్తు ఇలా ఉండాలి, ఎప్పుడు అవుతుంది. సో ఈ వెన్ ఎప్పుడు అనేది వాటికి క్వశ్చన్కి ఆన్సరు విత్ ఇన్ మినిట్స్లో చెప్పే శక్తి సత్తా ఒక సంఖ్యాశాస్త్రానికే ఉంటుంది, అంటే న్యూమరాలజీకే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకుని విత్ ఇన్ సెకండ్స్లో చెప్పచ్చు అనమాట, మీకు ఇలా ఉండబోతుంది, ఇలా చేయండి, ఇలా ఉంటుంది, అంతే. దానికి టైం పీరియడ్ కూడా లేదు. దానికి కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారం చేస్తూ ముందుకు వెళ్తే ఇంకా మీకు తిరుగులేని లైఫ్ని ఆటోమేటిక్గా మీకు చూడొచ్చు. అది తలరాతం తలదన్న సత్తా మీ చేతి రాత మీ సంతకంలోనే సరి చేసుకోగలిగితే వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం చేయొచ్చు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అయితే లేదు. మన దగ్గరికి విజయవాడలో నేతాజీ స్ట్రీట్లో ఉంటారండి, ఎస్కే రెసిడెన్సీ పడమట్లంక విజయవాడ 10, పేరు వచ్చి అమ్మాజీ. సో చూడండి, అమ్మాజీ అనే పేరు ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఆమె 4వ తారీఖు పుట్టింది. అమ్మాజీ పేరు తీసుకుంటే ఏఎంఎంఏజేఐ అమ్మాజీ. సో ఇచ్చూడండి, ఈ అమ్మాజీ అనే పేరులో ఏంటో ఒకటి ఏ వ్యక్తి పేరు కూడా కావచ్చు, ఆ వ్యక్తి పేరులో 12, 13, 16, 18, 21 రానే కూడదు. టోటల్ నెంబర్లో కానీ కన్సనెంట్స్లో కానీ వర్డ్స్లో కానీ అదే పేరుకున్నటువంటి అతిపెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో ఇచ్చూడండి, అమ్మాజీ అంటే 8, 9, 10, 11, 12 వచ్చింది, అవుట్, మ్యారేజ్ అయింది, హస్బెండ్ వదిలేశాడు. అంతేకాదు ఈమె ఏ తప్పు లేకపోయినా హస్బెండ్తో ప్రాబ్లము, ప్లస్ అయిన వాళ్ళందరూ చాలా వ్యతిరేకంగా మాట్లాడారు, అనుకున్న వాళ్ళు ఎవరు నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆమెకి సహకరించలేదు, టోటల్ డ్యామేజ్. ఎందుకంటే ఆ పేర్లో టోటల్ నెంబరు ఇక్కడ 12 రావడం ఎంత ప్రాబ్లమో, ఐ లెటర్తో పేరు ఎండ్ అవ్వడం కూడా అంతే ప్రాబ్లం మహిళలకి. మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి తీసుకున్న ఆడవాళ్ళకి ఐ లెటర్ ఎండింగ్లో ఉన్నవాడు ఎవరు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా ఇది చాలా ప్రాంప్ట్ పాయింట్ అండి. ఇది దయచేసి నా సొంతం నిర్ణయం చెప్పడం లేదు, ఇది శాస్త్ర ప్రకారం తెలియజేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ఈమెకి చిన్న మాడిఫికేషన్ ఇచ్చాను. ఎలా అంటే కనుక చూడండి, ఈ జేని కాస్త జెడ్ చేశానండి, అదేవిధంగా ఐ తర్వాత ఈ పెట్టాను, ఆటోమేటిక్ దీని యొక్క విలువ వచ్చి 23 అయిందండి, స్టార్ నెంబర్ వచ్చింది. ఎప్పుడైతే ఇది రాయడం స్టార్ట్ చేసిందో ఆవిడికి బ్రహ్మాండమైనటువంటి మార్పులు, అంటే హస్బెండ్కి సంబంధించి కొంత ప్రాపర్టీ కేసులో ఉంటే కూడా అతను మళ్ళీ రాజీపడి తను కొంత అమౌంట్ ఇచ్చేసి పిల్లలకు సంబంధించిన కొంత సెటిల్మెంట్ చేసి
తను ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఈరోజు వండర్ఫుల్గా ఉంది, అరౌండ్ 2 ఇయర్స్ అవుతుంది మన దగ్గర తీసుకొని కూడా. అంటే ఏదైనా ఒక మార్పు రావాలి, ఒక మంచి జీవితం పొందాలి అంటే నాంది మన పేరే. మీరు ఎవరు అంటే పేరే చెప్పాలి. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రపంచం వరకు భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి భక్తులకి. సో ఆ పేరు బాగుంటే లైఫ్లో ఏదన్నా సాధించవచ్చు. చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పుడు యొక్క అడ్రస్ అంతా ఉంది, సెల్ నెంబర్ అంతా ఉన్నది, మీరు తెలుసుకోండి. డైట్ గురించి, నా గురించి తెలుసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క టైంని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతమైనటువంటి మార్పులు, సక్సెస్ రేట్ మీరు చూడొచ్చని మీకు తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వచ్చండి.